ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మన శరీరానికి సవ్యంగా బలంగా పనిచేయాలంటే అనేక పోషకాలు కావాలి నరాల బలానికి కణాల బలానికి మరి ఇట్లాంటి వాటన్నిటికీ బి విటమిన్స్ అతి ముఖ్యమైన పాత్రను పోషిస్తుంటాయి మీ అందరికీ బీ విటమిన్స్ అంటే ఏదో బీ వన్ బి టూ బీ సిక్స్ అని ఇట్లాంటివి రివర్ఫ్లోవి ఇవన్నీ వినుంటారు కదా ఇవన్నీ బి విటమిన్స్ బి కాంప్లెక్స్ అంటారు వీటిని ఇవన్నీ పొట్టు తీయని ధాన్యాల్లోనూ తౌడులోను ఇట్లాంటివి బాగా ఉంటాయని మనందరం వినుంటాం ఈ బి విటమిన్స్ గ్రూప్లో కాకుండా మరొక విటమిన్ ట్వెల్వ్ మన శరీరం ఇట్లాంటి బి విటమిన్స్ కావాలంటే మనం ఆహారం ద్వారా అందిస్తేనేవి అందుతాయి ఇప్పుడు చెప్పిన బీ కాంప్లెక్స్ విటమిన్లు ఏ రోజుకి ఆ రోజు బాడీ వాడుకుంటుంది ఎక్సెస్ అయితే మూత్రం ద్వారా బయటకు తోసేస్తూ ఉంటుంది ఇవి నెల ఉండవు వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటారన్నమాట నీటిలో కరిగే విటమిన్లు ఇవి ఇవి శరీరం తయారు చేసుకోదు మన ఆహారం ద్వారా అందిస్తే వెళతాయి లోపం వస్తే మనకు నీరసం వస్తుంది మన రిపోర్ట్స్ ఏదైనా బ్ల చూసుకున్న తర్వాత డాక్టర్ మీకు ఇట్లాంటి లోపానికి కారణం బీ విటమిన్స్ అందకపోవటం అంచేత మీకు బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ రెగ్యులర్గా అని చాలామంది డాక్టర్లు సలహా ఇస్తూ ఉంటారు అంచేత మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా బీ కాంప్లెక్స్ టాబ్లెట్స్ అనేవి ప్రతినిత్యం తీసుకోమని సలహా ఇస్తూ ఉంటారు ఇలాగే దీనికి సంబంధించి ఈ బి విటమిన్స్లో మీరు వినే పేరు ఇంకోటి బి ట్వెల్వ్ మన శరీరం సొంతంగా తయారు చేసుకునే విటమిన్ బిట్వెల్వ్ అనమాట ఇక మనం ఆహారం ద్వారా ఇటించి కొన్ని అందించవలసిన పని లేకుండా తనే తయారు చేసుకుంటుంది అది ఈ బి విటమిన్ ఈ మధ్యకాలంలో ట్వెల్వ్ విటమిన్ లోపం చాలా ఎక్కువ మందిలో కనపడుతున్నది మరి ఇది లోపిస్తే ఏమి లక్షణాలు కనపడతాయి కొంచెం మగతగా ఉంటుంది కొంచెం నిద్ర ఎక్కువ అనిపిస్తుంది అట్లా డల్లగా ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది నీరసం ఎక్కువ ఉంటుంది నరాలు మంటలు వస్తాయి చురుకులు మంటలు ఎక్కువగా ఉంటాయి డయాబెటీస్ ఉన్న వారికి ఉంటాయి డయాబెటీస్ లేకుండా మంటలు ఉన్నాయంటే అంటే లోపం అన్నట్టు ఒకటి మనం గ్రహించవచ్చు కొంతమందికి రక్తం తగ్గిపోతుంది ఆటోమేటిక్గా అంటే బ్లడ్ ఉత్పత్తి తగ్గుతుంది అనమాట లోపించినప్పుడు ఇంకా కొంతమందికి అయితే ఈ బీట్ లోపించినప్పుడు మామూలుగా జుట్టు కూడా లాస్ అవుతూ ఉంటుంది జుట్టు ఎక్కువ ఓడిపోవటం ఓడింది రాకపోవటం ఇలాంటివన్నీ ఎక్కువగా కనపడే లక్షణాలు అనమాట ఈ లక్షణాలు కనిపించకపోయినా లోపం ఉండేవాళ్ళు ఉంటారు మనం గ్రహించక తెలియకపోవచ్చు అంచేత ఈ రోజుల్లో ఎక్కువ మంది లోపంతో కనపడుతున్నారు కాబట్టి ముందు మిగతా వారు కూడా ముందు నుంచి చెకప్ చేయించుకోవటం ఒక మంచి పని అందుకని ఒక్కసారి వెళ్ళి చెకప్ చేయించుకోండి ఇది కనుక ఉంటే దాన్ని సవరించుకోవడానికి డాక్టర్ దగ్గరికి మీరు వెళ్ళిన వెంటనే లోపం చూసిన తర్వాత డాక్టర్ ఏమంటారో తెలుసా మీరు శాకాహారులా అని అడుగుతారు మిమ్మల్ని అవునండి మేము శాకాహారమే తింటాము అన్నామనుకోండి మీరు ఇక మాంసాహారం తినకపోతే మీకు బీట్ రాదు మీరు కంపల్సరీ బీట్ కోసం మాంసాహారం ఇక మొదలెట్టండి అని డాక్టర్లు సలహా ఇస్తారు అంటే శాకాహారులకే ఎక్కువగా బీట్వాల్ లోపం వస్తుంది అనేది డాక్టర్ గారు చెప్పే మాట అనమాట మరి ఏ మాంసం తినమంటారు శాకాహారంలో ఉండదు కాబట్టి మాంసాహారం తినమంటారు మేక మాంసం కోడి మాంసం మనకి చేపలు ఇట్లాంటి వాటి బాగా వాడుకోమంటారు డాక్టర్ ఎవరు చెప్పినా ఇది సత్యమే శాకాహారంలో బీట్వల్ ఉండదు మీరేమనుకుంటారు మేము రాజుగారు చెప్పినట్టు మొలకలు తింటున్నామండి ముడి బీన్ తింటున్నామండి అప్పుడప్పుడు కూడా తింటున్నామండి ఇవన్నిట్లో బీ విటమిన్స్ ఉంటాయి కదా మీరేదో ఇది ఉండదని చెప్తున్నారు అనుకుంటారేమో ఇది కరెక్టే ఏ డాక్టర్ చెప్పినా మిగతా బి విటమిన్స్ అన్ని శాఖాహారంలో ఉంటాయి కానీ బీట్వల్ విటమిన్ అనేది శాకాహారంలో ఉండదనమాట ఇది కేవలం జంతు సంబంధిత ఆహారాల్లో మాత్రమే ఉంటుంది అంటే గుడ్లు పాలు పెరుగు మాంసాహారాలు చేపలు కోడి గొర్రి రొయ్య పీత ఇట్లాంటి వాటిలో అనమాట అందుకని డాక్టర్లు మీరు నాన్ వెజిటేరియన్ తింటే మీకు వస్తుందని తినమని సలహా ఇస్తుంటారు కొంతమంది డాక్టర్లు ఇలా చెప్పేసరికి వాళ్ళకి మనసులో ఎప్పుడైనా మాంసం తింటే ఉన్నా తింటే నలుగురు ఏమని అనుకుంటారు ఈ ఈ ఇందులో ఉన్నప్పుడు ఈ నియమాల్లో తినకూడదని కొన్ని కులస్తులు తినకూడదని ఒక ఆచారాలు ఉన్నాయి కదా వాళ్ళు డాక్టర్ చెప్పిన వంకతో ఆయన తినమన్నారు లేకపోతే నాకు చాలా ఇబ్బంది అవుతుందని ఆ వంకతో తినేవారు ఉంటారు మొదలు పెడతారు ఇక్కడ బీట్వల్వ్ అనేది లోపం వచ్చిన వారిలో ప్రేగుల్లో తయారవ్వలేదు ఎందుకు తయారవ్వలేదు మరి మాంసం తింటేనే వస్తుందనే అనే విషయానికి వస్తే మనం చేసిన తప్పుల్లో కొన్ని ఎక్కువ భాగం ఇలాంటివి ప్రేగుల్లో వాతావరణం అపరిశుభ్రమైన వాతావరణం హెల్దీ వాతావరణం ఉండాలి అంటే మంచి బ్యాక్టీరియల్ పర్సంటేజ్ బాగా ఎక్కువ ఉండి చెడ్డ బ్యాక్టీరియాల పర్సంటేజ్ తక్కువ ఉన్నప్పుడు ప్రేగుల్లో వాతావరణం ఆరోగ్యకరంగా ఉన్నట్లు మనకి ఈ మధ్య ప్రేగుల్లో చెడ్డ బ్యాక్టీరియాల వాతావరణం ఎక్కువైపోతున్నది మంచి బ్యాక్టీరియాల వాతావరణం తగ్గిపోతుంది ఇప్పుడు కలియుగం అంటే చూడండి నైంటీ పర్సెంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అసత్యం ఉంటుంది సత్యం ఫైవ్ పర్సెంట్ ఉంటుంది కలియుగ వాతావరణమే మన ప్రేగుల్లో డెవలప్ అయ్యింది ఇప్పుడు అంచేత ఈ మంచి బ్యాక్టీరియాలు ఇట్లాంటివి ప్రేగుల వాతావరణం బాగోనప్పుడు కూడా ప్రేగుల్లో ఉత్పత్తి కూడా ఆటోమేటిక్గా తగ్గుతుంది మెయిన్ నష్టం ఏంటంటే ఈ కెమికల్ ఫుడ్స్ అసిడిక్ ఫుడ్స్ మనం ఎక్కువ తింటున్నాం ఏమిటా యాసిడిక్ ఫుడ్స్ కెమికల్ ఫుడ్స్ అంటే కూల్ డ్రింక్స్ ఐస్ క్రీమ్స్ ఇలాంటివి అట్లాగే ఫర్టిలైజర్స్ వేసిన ఆహార పదార్థాలు కార్బైడ్రెట్ వేసిన ఆహారాలు ఈ కెమికల్ ఎఫెక్ట్ ఎక్కువ అయిపోయింది బాగా అంతే ఇవే కాకుండా జంక్ ఫుడ్లు ఫాస్ట్ ఫుడ్లు బేకరీ ఫుడ్స్లో ప్రాసెసర్ ఫుడ్స్ అన్ని కెమికల్స్ ఎక్కువ వాడతారు ఈ కెమికల్స్ అన్నీ ఎసిడిక్ నేచర్ అనమాట ఈ ఎసిడిక్ వాతావరణానికి ప్రేగుల్లో ఇలాంటి హాని అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది అనమాట ఈ కెమికల్ ఎఫెక్ట్కి అందుకని వాటి వల్ల ఇట్లాంటి ప్రొడక్షన్ మన ప్రేగుల్లో జరగకపోవచ్చు ఇంకేమన్నా కొన్ని అనారోగ్యకరమైన కారణాలు ప్రేగుల్లో ఉన్న వీటి ప్రొడక్షన్ ఆగవచ్చు కాబట్టి డాక్టర్లు నాన్ వెజిటేరియన్ తినమని సలహా ఇస్తుంటారు మరి మీరు నాన్ వెజిటేరియన్ తినమన్నప్పుడు మేక కోడి ఎక్కువగా ఇష్టపడుతుంటారు తింటుంటారు నాది ఒక ప్రశ్న మేక బీట్ వాళ్ళ కోసం మాసం తింది కోడి మాసంలో బీట్ వాళ్ళు ఉంది మరి కోడి బీట్ వాళ్ళ కోసం ఏం తింది చెప్పండి మేక ఆకు తింటున్నది కానీ ఆకులో బీటువల్ లేదు కానీ మేకలో బీట్వాళ్ళు ఉంది కోడి గింజలు తింటుంది గింజల్లో బీటువల్ లేదు కోడిలో ఉంది దానికి ఎలా వచ్చిందంటే వాటికి ఇట్లాంటి లోపం లేదు కాబట్టి వాటి ప్రేగులు చక్కగా తయారు చేసుకుంటున్నాయి అసలు ఏ విధమైన ఇబ్బంది వాటికి రాదు అందుకని ప్రతి జంతువుకి బీటువాళ్ళు లోపం అని అసలు ఎక్కడా ఉండదు వాటి నిర్మాణం చక్కగా పనిచేస్తుంది మంచి ఆహారం తినవలసినవి తింటే కాబట్టి ఆటోమేటిక్గా వాడి తయారు చేసుకుంటుంది అంచేత మనం వెజిటేరియన్స్ ఎవరైతే బీట్వెల్ లోపం వచ్చి ఉన్నారో వాళ్ళు నాన్ వెజిటేరియన్ జోలికి ఈ రూపంలో వెళ్లకుండా ఒక సలహా ఏమిటంటే మీరు లోపం వచ్చినప్పుడు ఇమీడియట్గా మెడిసిన్ తీసుకోండి ఇది రెగ్యులర్గా తీసుకోవాల్సిన అవసరం ఉండదు బీట్వెల్ మీ కండిషన్స్ బట్టి డాక్టర్ మెడిసిన్స్ ఇస్తారు అది అప్పుడప్పుడు తీసుకుంటే సరిపోతుంది దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు అంచేత ఆ బీచ్ వల్ల సంబంధించిన మెడిసిన్ ఒక వన్ ఇయర్ పాటు మీరు వాడుతూ మీకు వచ్చిన ఇబ్బందుల నుంచి ఇమీడియట్గా మీరు ముందు బయటపడండి ఇది చేసి ఇక నాన్ వెజిటేరియన్ ఆహారాల జోలికి వెళ్లకుండా అంటే జంతు సంబంధం వైపు వెళ్లకుండా మీరు మంచి మంచి ఆహార నియమాలు కాస్త ఎర్లీగా తింటాం రోజు మోషనైటెడ్ చేసుకోవటం కాస్త కూల్ డ్రింక్స్ వైట్ పంచదార కెమికల్ కాంబినేషన్స్తో ఉండే ఎక్కువ మందులు కెమికల్స్ కలర్స్ ఫ్లేవర్స్ ప్రిజర్వేటివ్స్ ఇలాంటివన్నీ వాడిన ఆహారాలు కొంచెం తగ్గించేసి న్యాచురల్ ఫుడ్స్ ఎక్కువ తింటుండండి మీ ప్రేగుల్లో వాతావరణం క్రమేపీ మంచిగా తయారవుతుందనమాట అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది మీకు బీట్వల్ ప్రొడక్షన్ మీ లోపలే సహజంగా జరుగుతుంది అంచేత మీకు ఎప్పుడు లోపం వచ్చే అవకాశం అస్సలు ఉండదు అనమాట ఇక మీరు హెల్దీగా ఉండటానికి ఇది ఒక చక్కటి మార్గం అంచేత మీరు మారాలని మంచి ఆహారాల వైపు మీ మనసు వెళ్ళేటట్టుగా మీరు కాస్త శ్రద్ధ పెట్టాలని ఆశిస్తూ అందరికీ సెలవు నమస్కారం